ఎట్లనగా యెహోవా మా మందసమును తీసుకొస్తున్నప్పుడు దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. అక్కడ ఒక పదం మెన్షన్ చేయబడింది, దేవుణ్ణి ఆరాధించడానికి దావీదు గారు ఏం చేస్తున్నారంటే శక్తి కొలది దేవుణ్ణి ఆరాధిస్తున్నాడట. తనకున్న శక్తి అంతటిని దేని కొరకు ఉపయోగిస్తున్నారు దావీదు గారు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి తన శక్తి అంతటిని ఉపయోగిస్తున్నాడట. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? కనీసం చెమట పడుతుందా మనకి పని చేస్తే? కనీసం దేవుని కొరకు నలిగిపోతున్నప్పుడు, దేవుని కొరకు కష్టపడాలన్న ఆలోచన వచ్చినప్పుడు, నా జీవితంలో ఏం జరిగినా పర్వాలేదు, నా శక్తి అంతా పోయినా పర్వాలేదు, నాకు శక్తినిచ్చిన దేవుడు ఉండగా నాకు భయమేంటని, బలం పోయినా తిండి తిప్పలు లేకపోయినా దేవుని కొరకు మాట్లాడాలని ఎంతమంది నోరు మాట్లాడుతుంది ఈరోజు? ఎన్ని నోర్లు దేవుని కొరకు మాట్లాడుతున్నాయి? ఎన్ని జీవితాలు, నా జీవితంలో శక్తి పోయినా, బలం పోయినా, ఆరోగ్యం క్షీణించిపోయినా, ఏది ఏమైపోయినా, మరణం నా కళ్ళ ముందుకొచ్చినా, గౌరవం పోయినా, నలుగురు ఏమనుకుంటున్నా, లోకమంతా కలిసి నా మీద నిందలు వేస్తున్నా, దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలని ఎవరు జీవితాన్ని దేవుని కనపరుస్తున్నారు చెప్పండి? ఈరోజు దావీదు గారు శక్తి కొలది నాట్యమాడుతున్నాడట. శక్తి కొలది ఎవరు నాట్యమాడుతున్నారు? సామాన్యుడు కాదు, రాజు. సామాన్యమైన వ్యక్తి కాదైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజ్యాధికారి, ఒక అధికారే దేవుణ్ణి ఆరాధించడానికి తనకున్న శక్తి అంతటిని ఉపయోగిస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? శక్తి అంతటిని ఉపయోగించలేదు, ఉపయోగించలేము కూడా, మనం ఉపయోగించిన అవసరం లేదు కూడా. మరి ఏం చేయాలి? కనీసం నీ బ్రతుకులు ఏ పాపపు తలంపులు లేకుండా దేవుని మహిమపరచగలవా? నీ శక్తి అంతా దేవునికి ఉపయోగించమని నేను చెప్పట్లా. దావీదు గారు ఇలా మాట్లాడొచ్చు, ఇదిగో నా శక్తి పోతున్నా, నాకు బీపీ డౌన్ అయిపోతున్నా, నా యొక్క బీపీ లెవెల్స్ తగ్గిపోతున్నా, నా ఆరోగ్యం క్షీణించిపోతున్నా, నాకు ఊపిరి అందకపోతున్నా, నేను దేవుణ్ణే మహిమపరచాలని నాట్యమాడ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఏమీ చేయని అవసరం లేదు, కనీసం దేవుని మహిమపరచడానికి మీ జీవితాన్ని కట్టుకోగలరా? ఇదిగో కనీసం మీ జీవితాల్లో దేవుణ్ణి కనపరచగలరా? దేవుడు నేరుగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను ప్రభువాన్ని ఆరాధించేదని ఎవరైనా గొంతెత్తి నేనున్నానని చెప్పగలరా? ఎవరు కనబడరండి మనకి. నలుగురుంటే మనం ప్రార్థన చేయం, నలుగురుంటే పాటలు పాడలేం, పక్కవారు చూస్తారని ఏదో అనుకుంటాం మనం. ఇదిగో అక్కడ చెప్పుకుంటే ఎవరో ఏదో అంటారని మనం భయపడతాం. ఇదిగో లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని బైబిల్ చెబితే మనం సిగ్గుపడి మాట్లాడతలేని సిగ్గుపడాల్సిన విషయం. సిగ్గుపడి ఇల్లును కూడా దాటట్లేదు మనం. సిగ్గుపడి మనం బయటకు వచ్చి నేను క్రైస్తవునని చెప్పుకోగలుగుతున్నాము మనం. దేనికి ఇంకా క్రైస్తవులను బ్రతికేసేది? శక్తి కొలది నాట్యమాడితే కిటికీలో నుండి చూస్తుందట ఎవరు? మేకాలు. ఎవరవడా? దావీదు గారి భార్య. ఉంటారులేండి ఇలాంటి వాళ్ళు, చూసి ఎలా అనుకుంటుందట ఎవరి పిచ్చోడని, హీనంగా చూస్తుందట కిటికీలోని చూసి. ఉంటారంటే ఉంటారు, ఎక్కువ ఎవరికి ఉంటారు తెలిసే సేవకులకే ఉంటారు ఇలాంటి వాళ్ళు. నిజంగా సేవకులకు ఉంటారండి. మీరు చూడండి, ఒకవేళ భార్య సేవకుడు అయితే భర్త సరిగా ఉండడు, భర్త సేవకుడైతే భార్యలు సరిగా ఉండరు, అవునా కదా? ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఫలించని గొడ్డు మొక్కలు. అదే జరిగింది మేకాలకి. కిటికీలోంచి చూసి ఈయనెవరో అనుకుందట, పిచ్చోడి కింద చూస్తుందట ఎవరిని? రాజుని, తన భర్తనే. నేను అంటున్నాను, దేవుని కొరకు శక్తి కొలది నిద్ర లేకుండా ఈరోజు దేవుని కొరకు సువార్త ప్రకటనలో సైకిల్ వేసుకుని బండ్ల మీద పోతూ, కార్ల మీద పోతూ దూర ప్రాంతాలకు పోయి వాక్యం చెప్పొచ్చుతుంటే భార్యలు అనే మాట ఏంటో తెలుసా, నీకు ఇంత అవసరమా అనట్లేదు అంటారు ఈరోజు. అంత అవసరం లేదులే అనేవారు లేరా? ఉన్నారు. ఎటు నువ్వు ఒక్కడవే ఉన్నావా, ఇంకెవరు లేరా అనరా? అంటారు ఖచ్చితంగా. హీనపరిచే మాటలు, ఎదురెళ్ళేవాడికి చావుకి ఎదురెళ్ళేవాడికి సువార్త భారాన్ని మోసుకొని ముందుకెళ్లే సేవకులకి భార్యలుగా ఉన్నవారు నేను చెబుతున్నా. ఇదిగో నువ్వేది ఏమైనా సరే సువార్త చేస్తూ చచ్చిపోని చెప్పాలి భార్యలు. నువ్వు మాట్లాడుతుండగా నీ ప్రాణం పోయినా పర్లేదు, పో సువార్తగా చెప్పాలి భార్యలు. నువ్వు ఏది ఏమైనా పర్లేదు, నాతో ఉండకపోయినా పర్లేదు, దేవుడు అప్పగించిన బాధ్యత సక్రమంగా నెరవేర్చని చెప్పాలి భార్యలు. అలా ఉండాలి. అలా ఉంటేనే సేవ మరింత విస్తృతంగా వెళ్తారు. మేకాలు గారు అలా లేరట, హీనపరిచిందట. ఏమంటుందో తెలుసా?
ఇదిగో పనికత్తులు చూస్తున్నారు, నీకేమైనా సిగ్గేస్తుందా అన్నట్టు మాట్లాడింది. కనీసం నీకేమైనా అర్థమవుతుందా దావీదు? కనీసం నువ్వు నీ పొజిషన్ ఏంటో తెలుసా నీకు? నువ్వు రాజువి, నీ వస్త్రాలేయి. నువ్వు రాజువి, నీ కిరీటమేది. నువ్వు రాజువి, నీ రాజదండమేది, నీ గౌరవమేది. ఇదిగో పనికత్తులు చూస్తున్నారు, నేను చులకనగా చూస్తున్నారు నిన్ను. అపహాస్యం చేస్తుందంట, వ్యర్థుడుగా కనబడుతున్నావు నువ్వు. హీనమైన పనికత్తులు నిన్ను చూస్తున్నప్పుడు కనీసం సిగ్గేయట్లేదంట దావీదు అన్నాడు. సిగ్గు లేకుండా చెప్పాడైనా, దేనికి సిగ్గు, దేనికి సిగ్గు, దేనికి భయపడాలి నేను? ఎవరు చూస్తారా నేను సిగ్గుపడాలి? నా గౌరవం కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? నా గౌరవానికి భంగం కలుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావా? మేకలు అలాంటి మాట్లాడతారు. 21వచనం, ఇదిగో నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలకు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకొని సన్నిధిని నేను ఆటాడితిని. మీకు అర్థం కావడానికి, పనికత్తులు ఏదో చూశారని నువ్వు అనుకుంటున్నావు. చూసా, పనికత్తులు చూస్తే ఏమైంది? బయట ఏదో వస్త్రాలు, రాజు వస్త్రాలు లేవని నువ్వు అనుకుంటున్నావు కదా. రాజు వస్త్రాలు లేకపోతే ఏమైంది? కిరీటం లేదని నువ్వు అనుకుంటున్నావు కదా. కిరీటం దేనికి? జీవాన్నిచ్చిన జీవాధిపతి నాకు కిరీటం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఆయన కొరకు నా శక్తిని ఉపయోగించకపోతే దేనికి? నలుగురు ఏదో అనుకుంటారని నా జీవితాన్ని వచ్చి దర్జాగా బ్రతకమంటావా? అంతమంది పిల్లలు పని చేస్తుండగా ఇదిగో నేను దర్జాగా వచ్చి కూర్చోమంటావా నన్ను అని అడిగాడు ఆ రోజు దావీదు. ఇదిగో దేవుని మందసం మన ఇంటికి వస్తున్నప్పుడు, యెరూషలేము మందిరానికి తీసుకురావడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు, గుడారంలోనికి అంతమంది ఉండగా నన్ను ఎలా కూర్చోమంటా ఇక్కడ రాజు మందిరంలో? పోవాలి నేను, నా మనసు అంత అక్కడే ఉంది. ఎందుకు తెలుసా? నీ తండ్రిని కాదని దేవుడు నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చాడు తెలుసా? నువ్వు పనికత్తుల కోసం ఆలోచిస్తున్నావు, నా గౌరవం కోసం ఆలోచిస్తున్నావు, నన్ను వ్యర్థుడని అంటున్నావు, నువ్వు అందరికన్నా నీచంగా ఉన్నానని నన్ను అపహాసం చేస్తున్నావు కదా. నీ స్థితి ఏంటో నీకు తెలుసా? నేసడైనా నీ తండ్రిని కాదని నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చాడు. ఎలా వచ్చిందో తెలుసా నాకు ఈ సింహాసనం? ఎలా వచ్చిందో తెలుసా నాకు ఈ రాజదండం? ఎక్కడో గొర్రెలు మేపుకునేవాడిని ఈరోజు ఇశ్రాయేలీలకు ఏలికగా దేవుడు నన్ను పెట్టాడు. ఆయన్ని మహిమపరచకపోతే నా జీవితం ఎందుకన్నాడు ఆయన? ఎక్కడో తువాలు చుట్టుకుని ఎండలో కొండల మధ్య తిరిగే నాకు దీవ కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆయన ఇదిగో రాజ్యాధికారాన్ని ఏలడానికి ఆయన నా నెత్తిన కిరీటం పెట్టాడు. ఇదిగో దొడ్డికర్ర పట్టుకుని తిరిగే నాకు రాజదండాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీల మీద అధిపతిగా. ఆయన్ని మహిమపరచకపోతే నా జీవితం ఎందుకు? ఇదిగో నీ తండ్రి రాజని ఫీల్ అయ్యే కదా, ఆయన పక్కకు నెట్టి గొర్రెల కాపరినైన నాకు రాజసింహాసనాన్ని ఇచ్చాడు. నేను దేవుని కొరకు దేవుణ్ణి మెప్పించకపోతే, దేవుణ్ణి మహిమపరచకపోతే నా జీవితం ఎందుకు? నువ్వు వస్త్రాల కోసం ఆలోచిస్తున్నావు కదా, సరైన వస్త్రాలు లేక మాసిన వస్త్రాలతో ఆ కంపు కొట్టే గొర్రెల మధ్య బ్రతుకుతున్న నాకు రాజవస్త్రాలను ధరింపజేసిన రాజాది రాజునే మహిమపరచకపోతే దేనికన్నాడు? మేకలు గారితో నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరో చూస్తున్నారని భయపడుతున్నారా? ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఆగిపోతున్నారా? నలుగురు చూస్తున్నారని సిగ్గుపడుతున్నారా? మీ గృహాల్లో కానీ, మీ ఉద్యోగాల్లో కానీ, మీ కాలేజీల్లో కానీ మీరు క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడితే నేను అంటున్నా, మీరు మేకాలు లాంటి వారు. మేకాలు ఏమైందో తెలుసా? చచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదట, గొడ్రాలైపోయింది. చచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదంటే ఈరోజు మీకు పిల్లలు పుట్టరని కాదు, ఫలింపని మొక్కలుగా ఉండిపోతారు. మొక్కల్ని ఏం చేస్తాడు దేవుడు? ఆల్రెడీ గొడ్డలు పెట్టి ఉంచాడటేక, ఫలింపని మొక్కగా ఉండిపోయింది. ఇదిగో మరణము వరకు సౌలు కుమార్తె మేకాలు పిల్లలను కనకయుండెను. దేవుని పిల్లల్ని నిందిస్తే, దేవుని పనిలో పాల్గొకుండా ఉండి దేవుని మహిమార్థమై జరుగుతున్నప్పుడు ఎదుటి వారిని నిందిస్తూ ఎవరైతే మాటలు మాట్లాడతారో వారు ఎలాంటి వారో తెలుసా? పనికి రాని గొడ్డు మొక్కలాంటి వారట. దావీదు అంటున్నాడు, నేను దేవుని సన్నిధిని నాట్యమాడితిని, దేవుని మహిమపరచడానికి నా శక్తిని ఉపయోగించా. యవనస్తులారా మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడైనా దేవుని కొరకు ఇదిగో ఆకలి దప్పులతో ఉన్నారా? ఈ పని నేను లేకపోతే జరగదు, ఈ పని నేను ఖచ్చితంగా చేయాలి, నిద్ర లేకపోయినా సరే నేను దేవుని పనిలో ఉంటానని ఎంతమంది డెడికేట్ కలిగి ఉన్నారు చెప్పండి. ఎక్కడని కాదు, ఎక్కడి గురించి నేను మాట్లాడట్లా. ఇది అయిపోయిన తర్వాత ఎవరు గృహాలకు వారు వెళ్ళిపోతాం,
ఇదైపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారుంటం. ఎప్పుడైనా సరే దేవుడు పని నీకుందని పిలుపొచ్చినప్పుడు ఏది ఏమైనా పర్వాలేదు, నేను దేవుని కొరకు నిలబడతా, నా శక్తి అంతా పోయినా పర్వాలా, నా ఆరోగ్యం పోయినా పర్వాలా, నా చెంపలు లోపలికి పోయినా పర్వాలా, నా కళ్ళు క్షీణించిపోయినా పర్వాలా, నా దేహ దారుఢ్యం పోయినా పర్వాలా, ఏది ఏమైనా దేవుని మాత్రం మహిమపరచాలి నా జీవితంలోని. ఎంతమంది నిర్ణయం తీసుకోగలరని చెబుతున్నా, అడుగుతున్నాను.